హాయ్ ఫ్రెండ్స్, ముమైత్ ఖాన్ గారు బిగ్ బాస్ ఓటీటీలో ముందే నటరాజ్ మాస్టర్ గారితో డీల్ సెట్ చేసుకోవడాన్ని సుస్పష్టంగా బిగ్ బాస్ వాళ్ళు మనకు చూపించారు. మా గ్రాండ్ ఫాదర్ అంటూ ఉండేవారండి, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్. ఏమనేవారంటే, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లోకి కరప్షన్ ప్రవేశించింది, అందరూ కరప్ట్ అయిపోయారు, డిపార్ట్మెంట్స్ వ్యక్తులు కాదు కానీ జడ్జెస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు మాత్రం కరప్ట్ కాలేదు, లంచాలు తీసుకునేవాళ్ళు కాదు. కానీ క్రమక్రమంగా ఈ కరప్షన్ అనేది ఈ డిపార్ట్మెంట్స్లోకి కూడా ప్రవేశించింది, అదే దారుణము అని చెప్పి అంటూ ఉండేవారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా సంతకాలు పెట్టి ఎలా ఇరుక్కున్నారు అవన్నీ కూడా మనం గత 15 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. అలాగే జడ్జెస్ మీద కూడా అక్కడక్కడ ఆరోపణలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, అది కూడా మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. సరే, అందులో నిజానిజాలు ఏమిటో ఇక వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ముమైత్ ఖాన్ గారండి, ఆమె జడ్జిమెంట్ ఇవ్వడానికి లోపలికి వచ్చారు, జడ్జి స్థానంలో కూర్చున్నారు. జడ్జి స్థానంలో కూర్చోవడం అంటే, ముందు ఆ కుర్చీలో కూర్చొని సైలెంట్గా ఉండండి, ఇది కోర్టు, రెస్పెక్ట్ ఇవ్వండి, ఇవి కావు జడ్జి స్థానంలో కూర్చోవడము అని అంటే జడ్జి గారు వేసుకునే డ్రెస్ వేసుకొని కూర్చోవడము అది కాదు. ఏంటండి జడ్జి స్థానంలో కూర్చోవడం అంటే? న్యాయం చెప్పడం. సరే, ఆమె చెప్పింది న్యాయమా కాదా అనే తర్వాత మాట్లాడదాము. అసలు జడ్జి ఎలా ఉండాలండి చెప్పండి? ముందే అవతల పార్టీ వాళ్ళతో మాట్లాడి డీల్ చేసుకుంటారా? ముమైత్ ఖాన్ గారు అంటే జడ్జిమెంట్కి ముందు ఉదయం పూట చూపించినటువంటి క్లిప్స్లో చెప్తూ ఉన్నాను, నటరాజ్ మాస్టర్ గారితో ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అజయ్ కూడా ఉన్నాడు ఆ సమయంలో, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నటరాజ్ మాస్టర్ గారితో డీల్ ఇమే, నన్ను కెప్టెన్ చేయండి, నాకు కెప్టెన్ కావాలని ఉంది, సో నన్ను కెప్టెన్ చేస్తే డీల్ మాట్లాడుకుందాము, అప్పుడు నేను మీకు అనుకూలంగా తీర్పిస్తాను. ఇది అన్నమాట ముమైత్ ఖాన్ గారు నటరాజ్ మాస్టర్ గారితో మాట్లాడడం. మళ్ళీ ఫస్ట్ ఓపెన్ చేయడమేమో, ఇది టాస్కు, ఇది ఓకే, ఇది టాస్కు, న్యాయం టాస్కు, అది మెల్లిగా మాట్లాడి ఆమెకు కావాల్సిందంటే ఆమె అడుగుతున్నారు. అయితే నటరాజ్ మాస్టర్ గారు స్ట్రైట్గా ఆన్సర్ ఇస్తే ఏమవుతుంది? ఆయన టీంలో ఉన్న వాళ్ళలో ఎవరికైనా కెప్టెన్ అవ్వాలి అని ఉంటే మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారు ఇరుక్కుంటారు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, లేదు లేదు, పాత బిగ్ బాసులు చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే, తిరిగి వచ్చిన వాళ్ళు లేదా వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు నాగార్జున గారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్లకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని ఇస్తారు తర్వాత గేమ్లో. సో ఈ వారం నీకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు అని నటరాజ్ మాస్టర్ గారు తెలివిగా తప్పించుకోవాలని పైన ప్రయత్నం చేశారు. కానీ ఆమె వదలలేదు, లేదు లేదు లేదు, ఒకవేళ ఈ వారం కెప్టెన్సీ పోటీలోకి నన్ను నిలబెడితే నాకు మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చి నన్ను కెప్టెన్ చేయాలి, అలా అయితే తీర్పు నేను మీకు అనుకూలంగా ఇస్తాను. ఇదండి ముమైత్ ఖాన్ గారు మాట్లాడుతున్నటువంటి డీల్. నటరాజ్ మాస్టర్ గారు ఏమన్నారు, అవతల టీం వాళ్ళు ఏమన్నారు అన్నది కాదు ఇక్కడ ప్రశ్న, జడ్జి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అన్నది ప్రశ్న. ఆలోచించండి, తెలుస్తుంది ఎలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి పట్టుకొచ్చారో మనకు సుస్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఆ జడ్జు లాయర్లు అనే టాస్క్ ఎందుకండి చెప్పండి? మామూలుగా ఒక సామెత ఉంది, లాయర్లకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాయర్లకు తెలుసు, నేను చెప్తున్న తెలుగు లాయర్లు కాదు. కావాలంటే మీరు తెలుగు లాయర్లను అడగండి, ఎవరన్నా తెలుసుంటే, పోనీ జడ్జీలు ఎవరన్నా తెలుసుంటే అడగండి, ఈ సామెత వాళ్ళకి తెలుసా లేదా అడగండి, అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాయర్లకు. ఏంటో తెలుసు ఆ సామెత? కోర్టులో గెలిస్తే ఇంటికి వచ్చి ఏడుస్తాడు, కోర్టులో ఓడిపోతే కోర్టులో ఏడుస్తాడు అని చెప్పి సామెత ఉంది. మళ్ళీ చెప్పనా? కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, కోర్టు ఆవరణలో, గెలిచిన వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తాడు అని చెప్పి సామెత ఉంది. దీంట్లో చాలా చాలా ఇన్నర్ మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, ఎనీవే, నేనండి చదువుకునే రోజుల్లో అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక వీడియోలో కూడా చెప్పినట్టున్నాను, పర్టికులర్గా ఏదో వేరే విషయం గురించి విశ్లేషిస్తూ, నాట్ అబౌట్ బిగ్ బాస్, ప్రతిరోజు జడ్జి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆగి కాసేపు ఉండి అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే జడ్జి గారి కొడుకు నా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అబ్బాయి. సో ప్రతిరోజు కాలేజ్ నుంచి ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, అక్కడ కాసేపు క్రికెట్ చూడడము, క్రికెట్ గురించి హస్కేయడము, ఒక అరగంట వాళ్ళ ఇంట్లో ఉండి కాసేపు న్యూస్ గురించి ఏదో చర్చించడము, కాలేజీలో ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడడము, లేదు సబ్జెక్ట్ గురించి మాట్లాడడము, ఏదో మాట్లాడి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని. మధ్యలో ఉండేది వాళ్ళ ఇల్లు, నాకు బాగా క్లోజ్ అనమాట. అయితే జడ్జి గారు, ఆయన అప్పుడప్పుడు ఆయన కనిపిస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు, ఏంటో ఏంటి సంగతి అది అని. అయితే జడ్జి గారింటికి కొంతమంది వస్తూ ఉండేవాళ్ళు క్లయింట్స్ కలవడానికి, అంటే తీర్పు ఇంకా వెలువడకముందే ఆయన ఇంటికి వచ్చి మాట్లాడడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు, సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆయన ఏం చెప్పేవారంటే, అంటే వాళ్ళని వెంటనే కసురుకునేవారు కాదు, తిట్టేవారు కాదు, ప్రశాంతంగా వింటూ, చూడండి వద్దు ఆ కోర్టులోనే మాట్లాడదాం కానీ ఇక్కడ మనం మాట్లాడద్దు, ఏదో 2 నిమిషాలు విన్నాను ఇప్పుడు మీరు చెప్పింది, విన్నంత మాత్రాన ఇప్పుడు నేను మీరు చెప్పింది కన్సిడర్ చేస్తానని కూడా పొరపాటున అనుకోవద్దు. అక్కడ వాదోపవాదాల్లో మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ లాయర్ ఏం మాట్లాడుతున్నారో, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ నేను కన్సిడర్ చేస్తాను తప్ప ఇక్కడ బయట మీరు నాకేం చెప్తున్నారు ఏంటి అనేది నేను పట్టించుకోను. ఒక హ్యూమన్ బీయింగ్గా నేను టైం ఇచ్చి నాకు టైం ఉంటే వింటే వింటానేమో, కానీ
ఇక్కడ మీరు చెప్పిన దాని మీద నేను అసలు ఆలోచించాను, దాని మీద తీర్పు కూడా ఇవ్వను. అందువల్ల మీ సమయం మీరు వ్యర్థం చేసుకోకండి. ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడండి, కోర్టు హాల్లో అక్కడ వాదోపవాదాల్లోనే మాట్లాడుకోండి. లేదు అఫీషియల్గా పర్మిషన్ నేను ఇస్తే ఛాంబర్లోకి వచ్చి మాట్లాడమని, అప్పుడు మాట్లాడండి. మీ లాయర్ని తీసుకొని వచ్చి మీరు కూర్చొని మాట్లాడండి, పాయింట్స్ నోట్ చేసుకోవడం జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడం జరుగుతుంది. ఛాంబర్లో మాట్లాడే డిస్కషన్స్ కొన్ని ఉంటాయి, అక్కడ మాట్లాడతా. లేదంటే కోర్టు హాల్లో మాట్లాడండి. ఇక్కడ నన్ను కలవద్దు, మాట్లాడొద్దు, వెళ్ళి రండి, నమస్కారం అని చెప్పి పంపించేవారు. దాదాపు ప్రతి జడ్జికు జీవితంలో ఇది అనుభవం ఉంటుంది. ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ అనుభవం ఉంటుంది. మీరు కావాలంటే జడ్జిలు ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, పోనీ లాయర్లు ఎవరైనా తెలుసుంటే లాయర్స్ని అడగండి. ఇలా చేస్తారా క్లయింట్స్? అంటే సాధ్యమైనంత వరకు చేయరు, కానీ ఎవరైనా చేసినా కానీ జడ్జెస్ ఎంటర్టైన్ చేయరు అని చెప్పి చెప్తారు. జనరల్గా జరిగేది ఇది. ఎవరైనా జడ్జెస్ లేదు లేదు దీనికి మించి వెళ్ళి కులాలు మతాలు ఆ పిచ్చి కులపిచ్చో మత పిచ్చో లేకపోతే లంచం తీసుకోనో లేకపోతే బంధు ప్రీతి ఇవన్నీ తీసుకొని లేదా తనకేమైనా లాభం కలుగుతుందో అవన్నీ చూసుకొని క్లయింట్స్ చెప్పేది వింటూ వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ప్రయత్నం చేశారనుకోండి, దొరికిపోయారు అంటే జడ్జిని డిస్మిస్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఎంక్వైరీ ఉంటుంది, చాలా పెద్ద సీన్ అవుతుంది. ఓకే, సో ఇదన్నమాట సహజంగా జరిగేది. ఒక్కోసారి జడ్జిల మీద ఆరోపణలు కూడా వస్తుంటాయి, లాయర్లు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు. మీకు ఇంకొక పాయింట్ కూడా అదనంగా అందిస్తాను, ఏం జరుగుతుంది అనేది రియల్ వరల్డ్లో. ఉదాహరణకు మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, మన ఇద్దరికి ఏదో గొడవ అయిందండి, మన ఇద్దరం కోర్టుకి వెళ్ళాం, జడ్జి అక్కడ కూర్చొని ఉన్నాడు, దాన్ని చూసి నవ్వాడు, మాట్లాడాడు, చూసాను, నడుస్తుంది కేసు. మీకేం అనుమానం వచ్చిందంటే ఈ జడ్జుకు ఈ టీమిక్స్చర్ ఛానల్ వ్యక్తి ముందే తెలుసు, కాబట్టి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం లేదు అని చెప్పి మీకు అనిపించింది. కేసు స్టార్ట్ అయ్యింది అయ్యి అవగానే మీకు అనిపించేసింది. ఎందుకంటే ఆ జడ్జి గారు ఇంట్లో నేను ఎప్పుడో రెంట్ కుండి ఉండొచ్చు, లేదు ఆ జడ్జి గారు నేను అప్పుడెప్పుడో పక్కింట్లో ఉండి ఉండొచ్చు, లేదు ఆ జడ్జి గారు నేను ఒకనొక కుల సంఘంలో కానీ, లేదు మత సంఘంలో కానీ, లేదు ఇంకేదన్నా సంఘంలో కానీ, లేదు సైన్స్ సంఘము ఏదో సంఘంలో సంస్థలో మేమిద్దరం కలిసి పనిచేసి ఉండొచ్చు, మెంబర్స్ అయ్యి స్ట్రాంగ్ అసోసియేషన్లో ఉండి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు కదా. సో ఆ డౌట్ మీకు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? మీరు నోరు ఎల్లబెట్టుకొని మీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చేంతవరకు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో లాలో ఒక ప్రొవిజన్ ఉంది. మీరేం చేయొచ్చు అని అంటే, ఈ జడ్జి గారి పైనన్న జడ్జి ఉంటారు కదా, వారికి ఒక ఆర్జీ పెట్టుకోవచ్చు, ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిఫ్ కోర్ట్ ఉందనుకోండి, ఊర్లలో ఉండేటటువంటి కోర్టులు ఉంటాయి. ఆ జడ్జి మీకు అనుకూలంగా ఇవ్వడ తీర్పు అని చెప్పి అనిపించినప్పుడు ఆ పైనన్న కోర్టు సెషన్స్ కోర్టులో మీరు దరఖాస్తు చేయొచ్చు. ఏమని అంటే, అయ్యా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, జడ్జి గారి మీద సమస్య ఏం లేదు, కానీ ఈ జడ్జు నా క్లయింట్కు తెలుసు, నా క్లయింట్ బావమరిది, ఈ జడ్జి బావమరిది, ఇద్దరు అన్నప్పుడు ఏదో పెడతారు మీరు. ఇది ఉంది, ఇది ప్రూఫ్, వీళ్ళిద్దరు పక్కింట్లో ఉన్నారు, ఇది ప్రూఫ్ ఉంది, కాబట్టి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం లేదు, దయచేసి జడ్జును మార్చండి అని చెప్పి అడిగే హక్కు మీకుంది. ఎస్, లాలో ఉంది. అలా అడిగితే వెంటనే ఓకే గమనిస్తారు, నిజంగానే మీరు చెప్తున్నది వ్యాలిడ్ రీజన్ అయితే ఎస్ ఓకే అని చెప్పి మీ కేసును వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా వేరే జడ్జును అసైన్ చేస్తారు మీ కేసుకు. అర్థమవుతుందండి, ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఆ ప్రొవిజన్ ఉంది అన్న విషయము, వాడుకోవాలి అన్న విషయము మీ లాయర్ మీకు చెప్పాలి. అర్థమైందా? సో ఇంత ఉందన్నమాట బయట రియల్ వరల్డ్లో. కాబట్టే న్యాయ వ్యవస్థ ఇంకా కుప్ప కూలకుండా ఉన్నది. అందులో సమస్యలు లేవా లోపాలు లేవా అంటే ఉన్నాయి, కానీ బిగ్ బాస్లో చూడండి, ఉమైత్ ఖాన్ లోపలికి వస్తూ ఉంటేనే మనకు అర్థమైంది. మొట్టమొదటి వీడియోలో మొట్టమొదటి భాగంలోనే నేను చెప్పాను, అఖిల్కి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి నేను చెప్పాను. ఎందుకని, లోపల ఎక్కువ శాతం మంది అఖిల్కు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకటి. రెండోది, బిందు టీంలో కూడా ఒకరిద్దరు అత్యంత బలంగా అఖిల్కు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అది మనకు తెలుస్తోంది. ఉమైత్ ఖాన్ అఖిల్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మొట్టమొదటి వారమే మనం చూసాం. ఉమైత్ ఖాన్ వెనక్కి వచ్చిన తర్వాత కూడా హగ్ చేసుకోవడము, అసలు విడిగా కూర్చొని ఇద్దరు మాట్లాడడము, ఆ ఎమోషనల్ బాండింగ్లోనే అర్థమైపోతుంది. ఓకే, ఉమైత్ ఖాన్ వచ్చి కూర్చోగానే మనకు అర్థమైపోయింది తీర్పు బిందు టీంకు వ్యతిరేకంగా వస్తుంది అని. పైగా ఆమెకు 70% వాదోపవాదాలు అసలు అర్థం కూడా కాలేదు, తెల్లమొహం వేసుకొని చూస్తుంది, వీళ్ళు మాట్లాడే భాష కానీ ఏం అర్థం కావట్లేదు, ఇన్నర్ మీనింగ్ నాకు తెలుసు అని చెప్పి అనుకుంటుంది. కానీ 2-3 రౌండ్లు అయిన తర్వాత ఈమెంటుంది అంటే, ఉమైత్ ఖాన్ ఆడ అంటే ఫీమేలా, ఫీమేలా అని చెప్పి అంటుంది. ఇది ఈమెకున్న అవగాహన. ఇక ఇప్పుడు ఈమె తీర్పిస్తుందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పైగా నటరాజ్ మాస్టర్ గారితో ఆమె మాట్లాడుతున్న విధానంలోనే అర్థమవుతోంది, ఎంత అసంబద్ధంగా ఉందో చూసారా టాస్క్. అందువల్లనే అండి టీమిక్స్చర్ ఛానల్ మేము బిందుకు అనుకూలంగా ఎందుకు మాట్లాడాము ఈ టాస్క్ లోపల అని అంటే, అదే అనమాట, బిందు వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, కానీ పాయింట్స్ కన్సిడర్ చేసే పరిస్థితి జడ్జి గారి దగ్గర లేదు. నువ్వు ఎన్నన్నా మొత్తుకో, ఏమైనా చేయి, 2 గంటలు వాదించు, 2 రోజులు వాదించు, నేను అఖిల్ టీంకు మద్దతుగా ఇస్తాను అని చెప్పి ఉమైత్ ఖాన్ కూర్చుంది జడ్జిగా. ఆమె డీల్ చేసుకున్న విధానంలోనే అర్థమైపోతుంది, నన్ను కెప్టెన్ చేయండి, నన్ను కెప్టెన్ చేయండి అని తీర్పు రాకముందే ఉమైత్ ఖాన్ నటరాజ్ మాస్టర్ గారితో మాట్లాడిన విధానంలోనే అర్థమైంది ఆమె ఆలోచన విధానం ఎలా ఉందో. గత 3-4 వారాలుగా బిందు ఇదే విషయం మీద పోరాడుతోందండి హౌజ్ లోపల, అర్థమైందా?
సంచాలక్ అరియానా గారు వెలగబెడుతుంటే కూడా బిందు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఫైట్ చేసింది? ఎక్కువ శాతం మంది తరపున ఎందుకు డిఫెండ్ చేసింది? తన స్నేహితులు ఉన్నా లేకపోయినా ఎందుకు బిందు డిఫెండ్ చేసిందంటే ఇదే కారణము. అర్థమవుతుందా? అలాగే ఆ స్వాప్ టాస్క్లో కూడా అన్యాయం చేస్తున్నారు, క్లియర్ కట్గా అన్యాయం చేస్తున్నారు. పోనీ వాదోపవాదాలకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. నువ్వు నామినేషన్లో ఉన్నావు ఆల్రెడీ కాబట్టి నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తానంటారు తప్ప నువ్వు టాస్క్ గెలిచి వచ్చావు సో మనం లెటెస్ట్ డిస్కస్ అని చెప్పి మాట్లాడట్లేదు వీళ్ళు లోపలనటువంటి వాళ్ళు. ఈవెన్ అశ్వరెడ్డి విషయంలో కానీ బిందు విషయంలో కానీ ఓకే. తర్వాత నానెత్తి మీద తక్కువ కోడిగుట్లు కొట్టారు, నేనెత్తి మీద తక్కువ కోడిగుట్లు కొట్టారు అని చెప్పి తేజు వీళ్ళందరూ మాట్లాడారు కదా, అది కూడా ఇల్లాజికల్ స్వాప్ టాస్క్లో. ఎందుకని? ఎక్కువ కోడిగుడ్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు నామినేషన్లో ఉన్నారు, తక్కువ కోడిగుడ్లు పడ్డాయి కాబట్టి మీరు లోపల కూర్చున్నారు, లేదా పడలేదు కాబట్టి లోపల కూర్చున్నారు. ఇంకా దాని మీద చర్చ ఎందుకండి? సో దాని ఒక పాయింట్ లాగా హైలైట్ చేసి బయట ఉన్నటువంటి వాళ్ళు ఏ టాస్క్ కార్డు లోపలికి వచ్చినా సరే మెడబడి బయటికి గెంటుతాను అన్న మూడ్లో ఉన్నారు. అశు బలవంతంగా అక్కడ కూర్చుంది కాబట్టి మళ్ళీ హర్యానా వెళ్ళి అశ్విన్ సేవ చేయడానికి నటరాజ్ మాస్టర్కి సలహా ఇచ్చి తేజు నామినేషన్లో పెట్టించింది. వీటన్నింటికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతోంది బిందు, స్ట్రాంగ్గా నిలబడి. అర్థమవుతుందా? అందుకనే క్రమక్రమంగా బిందుకు మద్దతు పెరుగుతోంది, అది విషయం అక్కడ. అలాగే నేను మొట్టమొదట చెప్పానే, కోర్టులో ఓడిపోయిన వాళ్ళు కోర్టులో ఏడుస్తారు, గెలిచిన వాళ్ళు ఇంటికొచ్చి ఏడుస్తారు అని మొత్తం లాయర్లందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. కావాలంటే మీరు అడగండి మీకు తెలిసిన లాయర్స్కు బయట ఉందా లేదా ఈ సామెత. బహుశా అదే జరగబోతోందా ఇప్పుడు బిగ్ బాస్లో, అది కూడా మనకు తెలియదు. చూద్దాం కానీ. ధన్యవాదాలు.